టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆనం ధ్వజమెత్తారు. జగన్ తన సొంత పనికి లండన్కి వెళ్లి ప్రజాధనం 43 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్లో పేరే లేని చంద్రబాబుని అరెస్టు చేసి 600 కిలోమీటర్లు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, పార్టీలు చంద్రబాబు అరెస్టుని వ్యతిరేకిస్తున్నారని, ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ఇస్తే తన తండ్రి పాలన చూపిస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజానీకం చీకొడుతూ ఉమ్మేస్తున్నా సిగ్గు లేకుండా పాలన సాగిస్తున్నాడని అన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తక్కువ సమయం ఉందని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఆత్మకూరులో ప్రారంభించాం. రేపు మండల కేంద్రం మరిపాడులో జరుగుతుంది. మళ్ళీ ఎల్లుండి రోజున ఏఎస్పేట మండల కేంద్రంలో జరుగుతుంది. ఇలా ఒకటొకటిగా ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమం ఒక్కొక్క మండల కేంద్రంలో తేదీలు ఖరారు చేసి ఇవాళ 2 మండలాలు ఖరారు చేశాం. ఈ విధంగా చేస్తూ ఈ నిరసన గళం ఆత్మకూరు నియోజకవర్గం ద్వారా నెల్లూరు జిల్లా ప్రజానీకానికే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా అందరికీ కనువిప్పు కలిగేలాగా ఈ నిరసన గళం వినిపిస్తాము, కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు ఆందోళన చెందద్దు. ఇవాళే చూశాను నేను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, నారా మన యువగళం నాయకుడు అందరూ కూడా ఆయన్ని కలిసి బయటకు వచ్చాక కొత్త ప్రచార కార్యక్రమాన్ని, ప్రణాళికని రూపొందించి ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాజకీయంగా సన్నిధులవడానికి కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఏకంగా నడుద్దామని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, ఇంకా 6 మాసాలు ఇవాళ ఉన్నటువంటి సమాచారం ప్రకారం 6 మాసాలు కూడా ఉండే పరిస్థితి లేదు. నేడు రేపు మరొక మాసం తర్వాతనో ఈ ప్రభుత్వాలు రద్దయి మళ్ళీ ప్రజల మద్దతు కోరడానికి ఈరోజు మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయనేటువంటిది సమాచారం మనం వింటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణకాండ ఏంటి, ఒక రాక్షస కాండ జరుగుతూ ఉంది ఇక్కడ. నేను కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచే శాసనసభ్యుడిగా గెలిచాను. అయితే నేను కూడా నాటి ఆయన తండ్రి ఆలోచనతో ముందుకు వచ్చాడేమో అనుకొని మేము కూడా భ్రమపడ్డాం. అయితే మొదటి 6 మాసాల్లోనే ఆయన ఆలోచన విధానం తెలిసిపోయింది. మొదటి 6 మాసాల్లోనే నేను పత్రికాముఖంగా ఒక సమావేశంలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్యం జరుగుతూ ఉంది, మనం అనుకున్నటువంటి పరిపాలన లేదు, మనం అనుకున్నటువంటి సంక్షేమం లేదు, ఒక మాఫియా పాలన జరుగుతూ ఉంది. ఈ మాఫియా పాలన కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పి నేను ఆనాడే చెప్పడం జరిగింది. ఎక్కడో ఎందుకయ్యా, నెల్లూరు జిల్లాలోనే చెప్తాను, ఇసుక మాఫియా ఉంది, ఎర్రమట్టి మాఫియా ఉంది, లిక్కర్ మాఫియా ఉంది, చివరికి చెరువుల్లో మట్టి మాఫియా కూడా వచ్చింది. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రానికి రాకూడదని కోరుకుంటామో, ఏదైతే రేపు భవిష్యత్ తరాలకి అందకూడనటువంటి పదార్థం ఉంది అని మనం అనుకుంటామో, అటువంటి గంజాయి మాఫియా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలోకి వచ్చింది. ఇదే కాదు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో
ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు క్యాజినోలు ఆడించే పరిస్థితి, అసభ్యకరమైన నృత్యాలు చేయించేటువంటి పరిస్థితి, ఇంత దిగజారిపోయినటువంటి ఇవాల్టి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యని దుర్మార్గము లేదు, చర్య తీసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు లేరు. ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఏమీ అడగకూడదు, మేము ఇసుక తిన్నా వదిలేయాలి, సిలికా శాండ్ తిన్నా వదిలేయాలి, ఎర్రమట్టి తిన్నా వదిలేయాలి, అయ్యా చెరువుల్లో మట్టి తిన్నా వదిలేయాలి, క్యాజినోలు అసభ్యకరమైన నృత్యాలను ఏర్పాటు చేసి రేపటి యువతని తప్పుదారి పట్టించి కుటుంబాలు కుటుంబాలే సర్వనాశనమైన ఎవరు అడగకూడదు, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టడాలు, ఇలాంటి అకృత్యాలు కొల్లలైపోయినాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పక తప్పదు. నికృష్టమైనటువంటి పాలనకి, నీచమైన సంస్కృతికి దిగజారిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇవాళ మనం అందరం ఆలోచన చేయాలి. అసలు ఎఫ్ఐఆర్లోనే పేరు లేని వాడి మీద కేసు ఎట్టు పెడతారయ్యా అని చెప్పి కోర్టులో వాదిస్తారు. ఇన్ని రకాల వాదనలు చేసినా కానీ న్యాయస్థానాలకు కానీ న్యాయస్థానంలో తీర్పు ఇచ్చేటువంటి పెద్దలకి ఒక్క క్షణం కూడా చట్టాల్లో ఏముంది అని చెప్పి చదివి చెప్పేటువంటి పరిస్థితి లేక ఏదో ఇంతకుముందు అచ్చెన్ నాయుడు మీద ఇటువంటి కేసు పెడితే ఆ రోజు రిమాండ్ చెప్పాం, అదే కేసులో ముద్దాయి కదా చంద్రబాబు, ఈయనకు కూడా రిమాండ్ చెప్పేస్తున్నానని చెప్పి చెప్పేశారు. అంటే అచ్చెన్ నాయుడు కేసు, చంద్రబాబు నాయుడు కేసు, 36 కేసుల మీద ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నీ ఒకటే అనే పరిస్థితుల్లో ఇవాళ న్యాయస్థానాలు తీర్పులు చెబుతున్నాయంటే మనం ఏం చేయాలో ఒకసారి ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యూనివర్సిటీ పైశాచికమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ ముగ్గురిని ఒకేసారి మనం రాష్ట్ర ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో, దురాలోచనలతో తను చేసేటువంటి ఒక దుష్ట పన్నాగం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత పనుల మీద తన కుటుంబాన్ని పరామర్శించుకోవడానికి లండన్ దేశానికి వెళుతూ ప్రజల సొత్తు 43 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో పోయినటువంటి వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.